नमस्ते वेलकम टू वैद्यम आरोग्यम इवाल्टी वैद्यम आरोग्यंलो अलर्जीस राइनाइटिस एंड टॉन्सिलाइटिस समस्यलकु होम्योपतिलो एलांटि लेटेस्ट ट्रीटमेंट्स अंदुबाटुलो उन्नायो मनकु विवरिंचडानिकि होमिकेयर इंटरनेशनल नुंचि डाक्टर अंबिक गारु मन स्टूडियोलो उन्नारु वारिनि अडिगि मरिन्नि विषयालु तेलुसुकुंदाम हलो मैम वेलकम टू अवर स्टूडियो हलो अंडि सो अलर्जिक राइनाइटिस अंटे एंटि असलु रावडानिकि गल रीजन्स एंटंटे सो अलर्जिक राइनाइटिस प्रॉब्लम जनरल गा कोंतमंदि शरीर तत्वंलो इम्यून सिस्टम अने चाला हाइपर सेंसिटिव गा उंटुंदि सो वीलू एप्पुडैते चल्लनी वातावरण गानी मॉर्निंग उंडे अंटे तेम वातावरण गानी लेदा डस्ट की कोनी रकाल केमिकल्स की अगरबत्तुल स्मेल गानी अंटे ओकलांटी पोग की एक्सपोज अयिनप्पुडु वील बॉडीलो कोनी चेंजेस वस्तुंटाई लाइक वर्ष बेट्टी तुम्मुलु उंडडं లేదా జలుబు ముక్కు మెంబడి వాటరీ డిశ్చార్జెస్ కారుతున్నట్టు అనిపించడం కళ్ళు ఎర్రుపెక్కడం రైనైటిస్ లో ముఖ్యంగా రైనోరియా అంటే వాటరీ డిశ్చార్జ్ ఫ్రమ్ నోస్ అండ్ తుమ్ములు ఈ తుమ్ములు వచ్చేసి మనకి 5 నుంచి కంటిన్యూస్ గా హాఫ్ ఎన్ అవర్ 1 వరకు కంటిన్యూ స్నీజింగ్ మోడ్ లో ఉంటారు లేదంటే 50 వరకు కూడా స్నీజెస్ అవుతూ ఉంటాయి దీంతో పాటు కళ్ళు ఎర్రుపెక్కడం కళ్ళ నుంచి వాటరీ డిశ్చార్జెస్ రావడం ఈ సమస్యని మనం అలర్జిక్ రైనైటిస్ అని చెప్తాం सो చాలా మందికి ఈ ప్రాబ్లం అంటే హానికరం కాకపోయిన పదార్థాలకు కూడా బాడీ ఆ డస్ట్ కి గాని చిన్నపాటి డస్ట్ గాని కెమికల్స్ కి గాని హానికరం అని తల్చి బాడీలో జరిగే హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ ని అసందర్భ ప్రతిచర్య అంటాం అంటే అందరూ ఎక్స్పోజ్ అయ్యే పార్టికల్స్ కి అందరికి హానికరం కాకపోయినా వీల బాడీలో మాత్రమే ఈ సెన్సిటివిటీ ఉంటుంది సో ఇది ఉండడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టం రక్షణ వ్యవస్థ అనేది చాలా సున్నితంగా ప్రభావితం అవడం అండ్ నెక్స్ట్ వచ్చేసి వీలకు బ్లడ్ ఇవాల్యుయేషన్ లో గనుక తీసుకున్నట్లయితే ఐజిఇ ఇమ్యునోగ్లోబులిన్స్ హైలీ పాజిటివ్ ఉండడం అబ్సల్యూట్ ఈయోసినోఫిలిక్ కౌంట్ ఎక్కువగా ఉండడం ఈయోసినోఫిలియా కండిషన్స్ లో ఉండడం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్రే గనుక తీయించినట్లయితే సర్టన్ డీవియేషన్స్ కానీ ఇలాంటివి మనకు పారానీజల్ సైనస్ ఎక్స్రేలో మనకు రూల్ అవుట్ అవుతుంటాయి ఎక్కువగా ఫ్యామిలీ హిస్టరీ ప్రిడిస్పోజ్ అవుతుంది అండ్ ఇంట్లో పేరెంట్స్కి కనుక ఉన్నట్టయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని రకాల కెమికల్ ఎక్స్పోజర్ ఒక పర్సన్ అంటే కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది బాడీలో ఆ కెమికల్ ఏజెంట్ సెన్సిటివ్గా అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు లేదా హెరిడిటరీ పరంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలా మనకు ఒక పర్సన్కి కనుక ఉన్నట్టయితే చైల్డ్హుడ్ హిస్టరీ ఉందా లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీస్లో కానీ కాటన్ మిల్స్ లో గాని వర్క్ చేసే వాళ్ళల్లో కూడా ఈ ఫైన్ పార్టికల్స్ అనేవి కూడా మనకి ఈ శ్వాసకోశ నాళాల్లోకి వెళ్ళినప్పుడు ఇవి కొంచెం అలర్జన్ గా రియాక్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి ఫుడ్ అలర్జీస్ ఉంటాయి ఇలా వి హావ్ టు లుక్ ఇంటు ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ దేని వల్ల వీళ్ళకు అగ్రివేట్ అవుతుందని అండ్ ఇంకా కొన్ని కండిషన్స్ లో లైక్ గార్డెనింగ్ అంటే గార్డెన్స్ లోకి వెళ్ళినప్పుడు కొన్ని రకాల ప్లాంట్స్ తోను కూడా అలర్జిటిక్ రియాక్షన్ ఉంటుంది సో వి హావ్ టు రూల్ అవుట్ సో సాధారణ జలుబుకి అలాగే ఈ అలర్జిక్ రైనైటిస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి సీ ఇక్కడ సాధారణంగా జలుబు వచ్చిందంటే ఒక పర్సన్ కి మా అంటే చేంజ్ ఆఫ్ వెదర్ కావచ్చు ఇయర్ కి ఒక 4-5 టైమ్స్ కనిపించొచ్చు ఇది మనకు 7 డేస్ విత్ మెడిసిన్ ఆర్ వితౌట్ మెడిసిన్ క్యూర్ అయిపోతుంది కానీ అలర్జిక్ రైనైటిస్ ఉన్న పేషెంట్స్లో రోజు వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ఆల్మోస్ట్ మార్నింగ్ లేగంగానే తుమ్ములు వస్తున్నాయి లేదా ఫ్యాన్ స్టార్ట్ చేయంగానే ఫ్యాన్ గాలికి తుమ్ములు వస్తున్నాయి లైక్ ఇంట్లో డస్ట్ పార్టికల్స్కి తుమ్ములు వచ్చేస్తున్నాయి సో ఇది కంటిన్యూగా ఉంటుంది జలుబు వచ్చినప్పుడు వితిన్ 5-7 డేస్లో రికవరీ అవుతుంది కాకపోతే వీళ్ళకి కంటిన్యూస్ త్రూ అవుట్ ఆల్ ద సీజన్స్ ఈ ప్రాబ్లం కంటిన్యూ అవ్వడం సో అలర్జిక్ రైనైటిస్ నిర్ధారణకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారండి సో ఇక్కడ పేషెంట్ కంప్లైంట్ హిస్టరీని బట్టి వాళ్ళకు ఎంత కాలం నుంచి ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లంతో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమున్నాయి వాటికి అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి కంప్లీట్గా హిస్టరీ అనేది తీసుకొని వాళ్ళకి ఇదివరకు చెప్పినట్టు ఎక్స్రే పిఎన్ఎస్ తీయించడం ఇలా అంటే నేజల్ బ్రిడ్జ్ తుమ్ములు కంటిన్యూగా వరుసపెట్టి రావడం వల్ల ఇంటర్నల్గా ముక్కు లోపల అంటే టర్బినేట్స్ ఎన్లార్జ్ అయిపోవడం హైపర్ట్రోఫిడ్ నేజల్ టర్బినేట్స్ ఉండడం ఇలాంటి లక్షణాలతో మనకు ఎక్స్రే పిఎన్ఎస్లో రూల్ అవుట్ అవుతుంటాయి అండ్ ఒక్కొక్కసారి డీవియేటెడ్ నేజల్ సెప్టమ్లోకి వెళ్ళిపోతుంటుంది లాంగ్ రన్లో సైన్ అలర్జిక్ రైనైటిస్ కనుక కంటిన్యూ అయ్యే కొద్దీ సైనసైటిస్లోకి దారితీసే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది లేదా 50% ఛాన్సెస్ దే విల్ బి లాంగ్ రన్లో ఓన్లీ తుమ్ములు జలుబుతోనే సఫర్ అవుతుంటారు సైనస్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు మైల్డ్ హే ఫీవర్
కొద్దిగా డల్నెస్ ఉండడం ఇలాంటి లక్షణాలు కనిపించొచ్చు. సైనసైటిస్ లోకి టర్న్ అప్ అయ్యేటప్పుడు హెడేక్స్ ఉండడం, క్రానిక్ హెడేక్, హెవీనెస్ ఇలాంటి అంటే ఫేషియల్ బోన్స్ దగ్గర కొంచెం స్వెల్లింగ్ ఉండడం ఇలాంటి లక్షణాలు మనకు కనిపించవచ్చు. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ విత్ బ్లడ్ ఇవాల్యుయేషన్ ఐజి ఇమ్యూనోగ్లోబులిన్స్ అబ్సల్యూట్ యోసినోఫిలిక్ కౌంట్ అండ్ ఎక్స్రే పిఎన్ఎస్ లేదా సిటీపిఎన్ఎస్ డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ కంప్లైంట్స్ అని చెప్పవచ్చు. దీంతో మనకు నిర్ధారణ జరుగుతుంది. సో వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి? డెఫినెట్గా ఇక్కడ ఫ్యామిలీ హిస్టరీ బోత్ ది పేరెంట్స్లో ఎవరికైనా ఉన్నట్టయితే డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లేదు స్టిల్ ఇంకా ప్రాబ్లం వస్తుంది అని అంటే వాళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్, వాళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, డైలీ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళ బాడీ ఎంత సెన్సిటివ్గా మారుతుంది, ఈ హిస్టరీ అనేది తీసుకుంటాము. అండ్ ఇంకా కొంతమంది పేషెంట్స్లో లైక్ పీడియాట్రిక్ కేసెస్లో ఈ ప్రాబ్లం నోటీస్ చేయడానికి లో బర్త్ వెయిట్ చిల్డ్రన్లో ఎక్కువ చూడొచ్చు. అండ్ బాటిల్ ఫీడ్ బేబీస్లో కూడా మనం ఈ కండిషన్స్ అబ్జర్వ్ చేయొచ్చు, ఎందుకంటే ఇమ్యూనిటీ కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి. సో ఏజ్ ఫ్యాక్టర్ అండ్ కండిషన్ని బట్టి మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ ఇమ్యూనిటీ ససెప్టిబిలిటీ ఎలా ఉంటుందని. కాలర్ ఉన్నారు మ్యామ్, శ్రీనివాస్ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, శ్రీనివాస్ గారు. 5 ఇయర్స్ నుంచి అలర్జీ ఉంది. ఓకే, ఓకే, ఏమైనా ఫుడ్ అలర్జీ ఉందా అండి? ఏమైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అలా అవుతూ ఉంటుందండి? ఓకే, ఫైన్ అండి. సో శ్రీనివాస్ గారు ఇక్కడ అలర్జీ అంటున్నారు. సో బెందుల కింద రెడ్డిష్ స్పాట్స్ లాగా రావడం జరుగుతుంది. ఇది అర్టికేరియా అని చెప్తాం, అర్టికేరియల్ హైవ్స్. లైక్ బాడీలో మనకి ఏంటంటే శ్వాసకోశ నాళాలకి సంబంధించిన అలర్జీస్లో ఈ అలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్ చెప్పుకోవచ్చు. అండ్ ఆస్తమా, ఈ కండిషన్స్ అన్నీ కూడా అలర్జెటిక్ రియాక్షన్. అండ్ జీర్ణకోశ సంబంధిత అలర్జీస్లో ఏమవుతుందంటే కొన్ని రకాల ఫుడ్ పడినప్పుడు కంప్లీట్గా లూజ్ మోషన్స్ అవుతుంటాయి, కానీ మీకు స్కిన్కి సంబంధించిన అలర్జీ వస్తుంది. సో ఇట్ కెన్ బి దానికి కారణం వాతావరణపు లో వచ్చే చేంజెస్ కావచ్చు, లేదా నాన్ వెజ్, ఫిష్, ప్రాన్స్, పులుపు, వంకాయ, గోంగూర, చిక్కుడ్లు ఇలాంటి డైట్ తీసుకున్నప్పుడు ఈ ర్యాషెస్ ఇంకాస్త ఎక్కువ అవుతుంటాయి. మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఉంటుంది. ద అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తో ట్రీట్ చేసినట్టయితే మనకు ప్రాబ్లం నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తుంది. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి సార్. సో ముక్కులో ఈ టర్బినేట్స్ పెరగటం వల్ల ఈ సమస్య వస్తుంది. సో ఆపరేషన్ కంపల్సరీ అంటూ ఉంటారు. సో ఆపరేషన్ లేకుండా మెడిసిన్స్తో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఇక్కడ నేజల్ ట్రాక్లో నేజల్ బ్రిడ్జ్ ఇది ఏదైతే బోన్ ఉంటుందో అది మనకి దాని చుట్టూ టర్బినేట్స్ అనేవి ఏర్పడి ఉంటాయి, మిడిల్ ఇన్ఫీరియర్ టర్బినేట్స్. సో ఈ టర్బినేట్స్ కంటిన్యూగా జాలుబు ఉండే వాళ్ళలో సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు హైపర్ట్రాఫిక్ టర్బినేట్స్ ప్రాబ్లం కనిపించడం, సెప్టమ్ డీవియేషన్ అంటే ముక్కు దూలం అనేది ఎస్ షేప్ ఆకారంలో బెండ్ అవ్వడం, లేదా ఇలాంటి టైంలో జలుబుతో పాటు రూట్ ఆఫ్ ద నోజ్ అంటే ముక్కు దగ్గర మనకు పెయిన్ ఉండడం కనుబొమ్మల దగ్గర, అండ్ నేజల్ పాలిప్స్ అని కూడా చెప్తూ ఉంటాం, ముక్కులో కండ పెరగడం. ఇది బయలాటరల్ ఉందా సింగిల్ ఉందా, సర్జరీ చేయించిన తర్వాత కూడా మళ్ళీ గ్రోత్ వస్తుంది, ఎందుకంటే వీళ్ళ బాడీలో రూట్ కాజ్ అనేది రెక్టిఫై అవ్వలేదు, అంటే జలుబు వచ్చే తత్వం అనేది పోలేదు. ప్రజెంట్ ఉన్న బ్లాకేజ్ని క్లియర్ చేయడం వల్ల వాళ్ళ బాడీ సెన్సిటివిటీ జోన్ ఉండడం వల్ల మళ్ళీ జలుబు వస్తుంది, మళ్ళీ నేజల్ క్యావిటీ అనేది కంటిన్యూగా ఆ వాటరీ డిశ్చార్జెస్ రైనోరియాతో కంటిన్యూ, మ్యూకోడ్ డిశ్చార్జెస్తో కంటిన్యూ అవ్వడం వల్ల ఇక్కడ మళ్ళీ స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ సైనస్ క్యావిటీస్లో పాలిపోయిడల్ గ్రోత్ ఉన్నా కానీ, పాలిప్స్ ఉన్నా కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకు హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే మనం రూట్ కాజ్ని రెక్టిఫై చేస్తూ వస్తాం కాబట్టి వీళ్ళ ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తూ ఈ జలుబు రానివ్వకుండా చూసుకొని ఈ పాలిప్స్ తగ్గేటట్టు మెడిసిన్స్ అనేవి ఉంటాయండి. కాలర్ ఉన్నారు మ్యామ్, జనార్దన్ గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ప్రాబ్లం క్లియర్గా చెప్పండి సార్. అలర్జీ ఉంది అంటే ఏమవుతుంది సార్? అలర్జీ మేడం,
కొంచెం క్లియర్ గా చెప్పండి మీకు ఏమవుతుంది ఆస్తమా ఉంది ఆస్తమా ఓకే ఎంత కాలం నుంచి ఉంది సర్ 5 సంవత్సరాలు ఉంది మేడం 5 ఇయర్స్ నుంచి ఓకే ఇన్హేలర్ ఏమన్నా వాడుతున్నారా అవును ఇంగ్లీష్ వన్ డాక్టర్ ఓకే ఇప్పుడు కంట్రోల్ లో ఉందా లేదు మేడం రెండు రోజుల పురుగా పిల్లు పొదల ఓకే మేడం వాంతులు మేడం ఓకే ఇప్పుడు అన్ని సీజన్స్ లో ఈ ఆస్తమా కనిపిస్తుందా ఓన్లీ చలి వర్షాకాలంలో కనిపిస్తుందండి ప్రెజెంట్ ఓకే సో ఇక్కడ ఆస్తమా దీర్ఘకాలికంగా ఉంది సో మనకి ఇక్కడ శ్వాసకోశ నాళాలు ఏవైతే ఉంటాయో వాటిలో మనకి మ్యూకస్ అనేది థిక్కెన్ అయిపోయి ఆ వాల్స్ అనేవి కాన్స్ట్రిక్షన్ లోకి వెళ్తాయి సో అలా వెళ్ళినప్పుడు లైక్ కొన్ని రకాల ఆహార పదార్థాలు కానీ చల్లని వాతావరణం కానీ వీళ్ళకు ఆస్తమా ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంటే దగ్గు ఆయాసం పిల్లి కూతలు ఎప్పుడైతే తోడవుతుందో ఆ కండిషన్నే మనం ఆస్తమా బ్రాంకియల్ ఆస్తమా అని చెప్తాం సో జనరల్గా ఈ ఆస్తమా పేషెంట్స్లో లైక్ డస్ట్ ఇది వరకు చెప్పినట్టు పులుపు పదార్థాలు స్వీట్స్ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఆయిల్ స్టఫ్ కానీ తీసుకున్నప్పుడు ఇమీడియట్గా ఆయాసం ఎక్కువ అవ్వడం వాతావరణం చల్లగా ఉన్న ఆయాసం ఎక్కువ అవ్వడం కూల్ డ్రింక్స్ ఇలాంటి డైట్ కూడా వీళ్ళకి ట్రిగర్ చేస్తూ ఉంటుంది సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి సార్ ఇందులో మైల్డ్ మోడరేట్ సివియర్ ఎపిసోడ్స్ మీ కండిషన్ ఎలా ఉంది ఇన్హేలర్ డైలీ తీసుకుంటున్నారా లేదు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడే వాడుతున్నారా సో కంప్లీట్ హిస్టరీ తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల మనకు 2 ఇయర్స్ అలా కోర్స్ ఉంటుంది అంటే సీజనల్ అబ్జర్వేషన్ ఉంటుంది సార్ లైక్ చలికాలం వర్షాకాలంలో మన వ్యాధి తీవ్రత కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ సీజనల్ అబ్జర్వేషన్ ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది నెమ్మదిగా కంట్రోల్ అవ్వడం అండ్ మీకు ఇన్హేలర్ డిపెండెన్సీ కూడా కంట్రోల్లోకి వస్తుంది చాలామంది ఆస్తమా పేషెంట్స్లో ఇన్హేలర్ తీసుకున్నప్పుడు తాత్కాలికంగా తగ్గినట్టు అనిపిస్తుంది తర్వాత ఒక 1 or 2 అవర్స్కి మళ్ళీ వీజింగ్ పిల్లి కూతల ఆయాసం ఎక్కువ అవుతుంది క్రానిక్ కేసెస్లో ఈవెన్ అట్లీస్ట్ ఒక 1 అవర్ కూడా నిద్రపోలేని పరిస్థితులు ఇబ్బంది ఆస్తమా అనేది ఇబ్బంది పెడుతుంది సో మీ కండిషన్ మేరకు కాన్స్టిట్యూషనల్ మెథడ్లో అప్రోచ్ అవుతే బెటర్ రిజల్ట్ ఉంటుంది సార్ కాలర్ ఉన్నారండి భూలక్ష్మి నర్సీపట్నం నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి ఓకే వారం రోజుల నుంచి ఇది వరకు ఎప్పుడు అంటే ఫ్రీక్వెంట్ గా జలుబు రావడం అట్లేం లేదు కదమ్మా ఫైన్ అమ్మా సో మైల్డ్గా అలర్జిక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినట్టున్నాయి ఒకసారి మీరు అంటే అక్యూట్ కాంబినేషన్ కూడా హోమియోపతి కోర్స్ దొరుకుతుంది ఒక 15-20 డేస్ కోర్స్ అవైలబుల్ ఉంటుంది ముందైతే ప్రజెంట్ ఈ కోర్స్ యూజ్ చేయండి అండ్ కొద్దిగా లైక్ చిల్డ్ ఫుడ్స్ కానీ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ కానీ ఇవ్వకండి థ్రోట్ ఎలర్జీ ఏమన్నా ఉందా జలుబుతో పాటు అది చూసుకోండి థ్రోట్ ఎలర్జీ ఉంటే ఆయిల్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయడం బెటర్ అండ్ ఒక 15-20 డేస్ కోర్స్ యూజ్ చేసుకోండి తగ్గిపోతుంది కానీ దీని తర్వాత కూడా మళ్ళీ ఫ్రీక్వెంట్గా వస్తుంది అని అంటే కంటిన్యూ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది కాలర్ ఉన్నారు మేము అనంతపూర్ నుంచి హనుమంత్ గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి చెప్పండి సార్ వింటున్నాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎంత కాలం నుంచి ఉందండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎంత కాలం నుంచి ఉందండి ఫైవ్ మంత్స్ నుంచి ఏమవుతుంది సార్ ఇబ్బంది ఏమవుతుంది ఏజ్ ఎంత అండి ఇప్పుడు తేన్పులు ఏమైనా ఉంటున్నాయండి ఓకే ఫైన్ అండి సో ఇక్కడ గ్యాస్ట్రైటిస్ అంటున్నారు సో ఫైవ్ మంత్స్ నుంచి అక్యూట్గా ఉంది సో ఫుడ్ హ్యాబిట్స్ డిలే చేసిన ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకోకుండా
లేట్గా ఫుడ్ తీసుకోవడం, ఆ తీసుకున్న ఆహారంలో ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ ఉన్నా కానీ ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నా కానీ గ్యాస్ట్రైటిస్ ఇబ్బంది పెడుతుంది. పులుపు, పచ్చళ్ళు ఇలాంటి ఆహార పదార్థాలు కొద్దిగా తగ్గించుకోవాలి. టైంకి ఫుడ్ తీసుకునేటట్టు చూసుకోండి. మెడికేషన్ ఉంటుంది. ఒకసారి ఎండోస్కోపీ ద్వారా మీకు ఎలాంటి ఎరోజివ్ గ్యాస్ట్రైటిస్ ఉందా, యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ ఉందా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ కొంతకాలం వరకు కంటిన్యూ చేసుకోండి హోమియోపతి. అండ్ ఇక్కడ వాటర్ ఇంటేక్ కానీ రెగ్యులర్గా వాకింగ్ కానీ కంటిన్యూ చేయాలి. మీరు తప్పనిసరిగా అంటే మెడికేషన్ వాడుతూ కూడా నిద్ర ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. టైంకి ఫుడ్ తీసుకోవాలి. తీసుకున్న ఫుడ్ పోషక విలువలు అందేటట్టు చూసుకోవాలి. నూనె వస్తువులు, స్పైసీ పచ్చళ్ళు లాంటివి అవాయిడ్ చేసుకోండి. సో అలర్జిక్ రైనైటిస్ వల్ల సైనస్ సమస్య కూడా వస్తుంది అంటూ ఉంటారు, ఎంతవరకు నిజం ఉందండి? ఇక్కడ రైనైటిస్ అంటే కంటిన్యూగా జలుబు ఉండేటప్పుడు మనము చాలామంది ఏం చేస్తుంటారంటే ఇమీడియట్గా జలుబు తగ్గిపోవాలి. సో ఇఫ్ ఎ పేషెంట్ సఫరింగ్ వెరీ ఆఫెన్ విత్ స్నీజింగ్ అండ్ కోల్డ్ అన్నప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కానీ యాంటీహిస్టమైన్స్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ బాడీలో టెండెన్సీ డెఫినెట్గా ఉంటుంది కాబట్టి సప్రెస్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. సో ఈ మ్యూకాయిడ్ డిశ్చార్జెస్ అంతా కూడా మనకు ముక్కులోంచి సైనస్ క్యావిటీస్ అనేవి లైక్ చీక్ బోన్ దగ్గర కానీ ఐబ్రోస్ దగ్గర కానీ ఆక్సిపిటల్ ఏరియా అంటే మన ఫేషియల్ బోన్లో కంప్లీట్గా ఫోర్ పెయిర్స్ కింద ఏర్పడి ఉంటాయి. మ్యాగ్జిలరీ, స్పీనాయిడ్, ఇథమాయిడ్, ఫ్రాంటల్ సైనసెస్ మనకు ఫోర్ పెయిర్స్లో ఏర్పడి ఉంటుంది. ఈ డిశ్చార్జెస్ అన్నీ కూడా ఈ సైనస్ గ్రంథుల్లోకి వెళ్ళిపోయి అంటే ఒక్కొక్కసారి ఓన్లీ మ్యాగ్జిలరీ బోన్ ఎఫెక్ట్ అవ్వడం లేదా ఒక్కొక్కసారి ఫ్రాంటల్ లేదా క్రానిక్గా ఉన్నప్పుడు ప్యాన్ సైనోసైటిస్లోకి అంటే ఎప్పుడైతే ఫోర్ పెయిర్స్ ఆఫ్ సైనస్ ఇన్వాల్వ్ అవుతుందో ఆ కండిషన్ని ప్యాన్ సైనోసైటిస్ అంటాం. ఇక్కడ నేజల్ బోన్లో కూడా మనకి పాలిప్స్ పెరగడం అండ్ అట్ ద సేమ్ టైం సైనోసైటిస్ ఉండడం. సో ఈ క్రానిక్ సైనోసైటిస్లో ఏమవుతుంది, ఎక్కువగా జలుబు, నోస్ బ్లాకేజ్, థ్రోట్ ఎలర్జీస్ ఉండడం అండ్ అట్ ద సేమ్ టైం ఫేస్ కూడా చబ్బీగా ఫ్లషింగ్ వచ్చినట్టుగా అంటే వాపు వచ్చేయడం, పెయిన్ ఉండడం, ఈవెన్ ఒకలాంటి మైల్డ్ ఏకీ హెడేక్ కనిపించడం. ఎందుకంటే ఇది మ్యూకస్తోనే ఫిల్ అయి ఉంటుంది కాబట్టి ఈ ఎయిర్ క్యావిటీస్ ఏవైతే సైనస్ ఎయిర్ క్యావిటీస్ ఏవైతే ఉన్నాయో అది అలా ఫిల్ అవ్వడం వల్ల తల ప్రాంతం బరువుగా అనిపించడం, ఈవెన్ తల కొద్దిగా ముందుకు వంచుతున్నా కానీ వెనక్కి పట్టి లాగినట్టుగా హెడేక్ ఉండడం. సో ఇవన్నీ కూడా మనకు సైనోసైటిస్లో కనిపిస్తుంటాయి. అలర్జిక్ రైనైటిస్ ఫాలోడ్ బై సైనోసైటిస్. ఈ ప్రాబ్లం కాస్త మనకి చిన్నపిల్లల్లో చూసినా కొంతమంది పెద్దవాళ్ళల్లో కూడా ఇయర్ ఇన్ఫెక్షన్స్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మళ్ళీ ఈ కనెక్షన్ అనేది ఇయర్స్లోకి ఓపెన్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే సప్రెస్ అవుతుందో ప్రాబ్లం ఇయర్ ఇన్ఫెక్షన్లోకి వెళ్ళడం, క్రానిక్ సపరేటెడ్ ఓటైటిస్ మీడియాలోకి వెళ్ళడం అంటే చెవి పోటు ఉండడం, చెవిలోంచి చీము, నెత్తురు రావడం ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా మనం నోటీస్ చేస్తుంటాం. తొందరగా తగ్గిపోవాలి అంటే టెండెన్సీ అనేది పోదు అండ్ తాత్కాలికంగా సప్రెస్ చేసినప్పుడు ఈ లక్షణాలు రావచ్చు. అండ్ లాంగ్ టర్మ్గా సఫర్ అయ్యే వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ కొంతమందికి రైనైటిస్ ఫాలోడ్ బై సైనోసైటిస్, సైనోసైటిస్తో పాటు బ్రాంకైటిస్ అంటే అలర్జిక్ కఫ్. ఇక్కడ మనకి వీజింగ్ ఉండదు, ఆస్తమా లాగా ఆయాసం ఉండదు కానీ ఫ్రీక్వెంట్గా జలుబు అండ్ హెడేక్, కొంచెం థ్రోట్ ఎలర్జీ ఫాలోడ్ బై దగ్గు ఉండడం ఇది కామన్గా అబ్జర్వ్ చేస్తుంటాం. కాలర్ ఉన్నారండి, స్వామి సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. స్వామి గారు చెప్పండి సార్. గ్యాస్ట్రైటిస్ ఉంది. ఓకే, ఎంత కాలం నుంచి ఉంది, ఏజ్ ఎంత మీది? 22 ఇయర్స్. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? టైంకి ఫుడ్ తీసుకుంటారా? టైంకి ఫుడ్ తీసుకుంటారా? ఓకే, గ్యాస్ట్రైటిస్ జనరల్గా ఇదివరకు చెప్పినట్టు టైంకి ఫుడ్ హ్యాబిట్స్ ఇంపార్టెంట్ అండ్ అసోసియేటెడ్ ఏమైనా అడిక్షన్స్ ఉన్నాయా, ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అడిక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం కాస్త ఇంకాస్త ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి, మీ ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ కోర్స్ డీటెయిల్స్ తెలియజేయడం జరుగుతుంది. సో చిన్నపిల్లలు ఈ టాన్సిలైటిస్ కానీ బ్రాంకైటిస్ కానీ అడినైట్స్ ఉంటే సర్జరీ కంపల్సరీ అంటారు. ఓకే, సో ఇక్కడ చిన్నపిల్లల్లో కామన్గా 10 కిడ్స్లో తీసుకుంటే 6 మెంబర్స్కి ఈ అలర్జిక్ కోల్డ్ కానీ త్వరగా అంటే చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు ఏదైనా ఫుడ్ తీసుకోగానే థ్రోట్ ఎలర్జీ వస్తుంది, లైక్ ఫుడ్ ఏంటి, బేకరీ ఐటమ్, జంక్ ఫుడ్,
చిల్డ్ కలర్ యాడెడ్ ఫుడ్ ఏజెంట్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు పిల్లలకి టెండెన్సీ అనేది జలుబు రావడం, థ్రోట్ అలెర్జీ ఉండడం, ఇది కాస్త దగ్గులోకి టర్న్ అప్ అయిపోవడం కామన్గా నోటీస్ చేస్తుంటాం. అంటే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉన్నప్పుడు లో బర్త్ వెయిట్ పిల్లల్లో అండ్ బాటిల్ ఫీడ్ బేబీస్లో ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకునే పిల్లల్లో లైక్ చిప్స్ కానీ లైక్ కోల్డ్ డ్రింక్స్ కానీ కలర్ యాడెడ్ ఫుడ్ ఏజెంట్స్ కానీ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ జలుబు, దగ్గు అండ్ ఎవ్రీ 15 డేస్ వీళ్ళు ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు. మళ్ళీ కొద్ది రోజులు మెడికేషన్ వాడిన తర్వాత 1 వీక్ బాగుంటారో లేదో మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ వీక్గా ఉండడమే కాకుండా లైక్ మాల్ నరిజ్డ్గా వెయిట్ లాస్, వెయిట్ పుట్ ఆన్ అవ్వలేకపోవడం, ఆకలి తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలు కూడా మనం నోటీస్ చేస్తుంటాం. ఈ ప్రాబ్లమ్స్కి కూడా మనకి హోమియోపతిలో మంచి బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ మెథడ్ ద్వారా కనుక అప్రోచ్ అవుతే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా రికవరీ చేయొచ్చు. అండ్ అడినోయిడ్స్ టాన్సిలైటిస్, అండ్ అడినోయిడ్స్ టాన్సిలైటిస్లో ఏమవుతుంది వీళ్ళకి పిల్లల్లో ఎలా మనం నోటీస్ చేయాలి అంటే పడుకున్నప్పుడు గురక పెట్టడం స్నోరింగ్ అంట, అండ్ జలుబు అస్తమానం ఉండడం, నేజల్ టోన్ ఉండడం అంటే మాట్లాడే అంటే ఎప్పుడు మౌత్ ఓపెన్ చేసుకొని ఉండడం, ఎందుకంటే ముక్కుకి గొంతుకి గల కనెక్టివిటీలో మనకి అడినోయిడ్ టిష్యూ అనేది స్వోలెన్ అయిపోయి బెలూన్ లాగా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే పోస్ట్ నేజల్ డ్రిప్పింగ్ కానీ అండ్ నేజల్ టోన్ కానీ రావడం, గొరక రావడం పడుకున్నప్పుడు ఈ లక్షణాలు నోటీస్ చేస్తుంటాం. స్టార్టింగ్ స్టేజ్లోనే రెక్టిఫై చేసుకొని మెడికేషన్ వాడుకుంటే సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కొంతమంది పీడియాట్రిక్ కేసెస్లో అడినో టాన్సిలైటిస్ కూడా ఉంటాయి. ఇక్కడ అడినోయిడ్ స్వెల్లింగ్ ఉంటుంది, థ్రోట్లో టాన్సిల్స్ కూడా. టాన్సిల్స్ అనేవి మనకి ప్రొటెక్టివ్ మెకానిజం. ఈ లింఫోయిడ్ టిష్యూ అనేది మన లైక్ పొట్టలోకి ఎలాంటి అంటే ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అవ్వకుండా ఇవి ముందుగానే ఫైట్ చేస్తుంటాయి. కానీ టాన్సిల్స్ ఎప్పుడైతే స్వోలెన్ అయిపోయి ఇంజ్యూరేటెడ్ టాన్సిల్స్ కానీ ఫాలికులర్ టాన్సిలైటిస్ కానీ వెళ్ళినప్పుడు పిల్లల్లో జలుబుతో పాటు థ్రోట్ అలర్జీ, గొంతు నొప్పి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ వల్ల టాన్సిల్స్ కంప్లీట్గా ఎన్లార్జ్ అయిపోయి రెండు దగ్గరకు వచ్చేస్తాయి. సో దీనివల్ల వీళ్ళకి హై గ్రేడ్ ఫీవర్స్ కూడా వస్తూ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ నేచర్ ఆఫ్ టాన్సిల్స్, నేచర్ గ్రేడ్ ఆఫ్ అడినోయిడ్స్, దాన్ని బట్టి కూడా సర్జరీ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా మనం హోమియోపతి ద్వారా కూడా రికవరీ చేయొచ్చు. సో అలర్జిక్ రైనటిస్ రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? సో ఎవరి బాడీలో అయితే ఈ టెండెన్సీ ఉందో లైక్ రికరెంట్ టెండెన్సీ టు కోల్డ్ అండ్ కొరైజా అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ హిస్టరీ ఉంది, కొద్దిగా ఈ వాతావరణానికి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం కొద్ది వరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దానికి తగిన విధంగా వచ్చే తత్వాన్ని మనం కొద్దిగా తగ్గించుకోగలిగితే అండ్ మెడికేషన్ కూడా జలుబు రానివ్వకుండా కంట్రోల్ చేసుకోగలిగితే వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం లిమిటైజ్ చేసుకోవచ్చు. లాంగ్ రన్లో మెడికేషన్ వాడడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లం అందరికీ చెప్పిన అర్థం కాంది అండ్ ఎట్ ద సేమ్ టైం పెద్ద క్రానిక్ కండిషన్ అని కాదు, కానీ పిల్లల్లో ముఖ్యంగా ఇలా కంటిన్యూగా స్నీజ్ చేస్తూ, పిల్లల్లోనే కాదు ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా ఇలా స్నీజ్ చేస్తూ జలుబు, తుమ్ములు, థ్రోట్ అలర్జీస్ ఉండడం వల్ల దే కాంట్ ఈవెన్ పర్ఫామ్ ఇన్ దేర్ యాక్టివిటీస్, వాయిస్ ప్రాపర్గా రాకపోవడం, స్టడీస్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, తుమ్ములు, మైల్డ్ హెడేక్స్ ఉండడం వల్ల. సో డెఫినెట్గా ఈ కాంప్లికేషన్స్ని అంటే క్రానిక్ ఇష్యూ అంటే కాంప్లికేటెడ్ ఇష్యూ కాకపోయినా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతుంది. సో వీళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్టప్ చేయడం వల్ల తప్పకుండా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలండి? యా డెఫినెట్గా ఫుడ్ విషయంలో జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. పీడియాట్రిక్ కేసెస్లో ముఖ్యంగా ఈ కోల్డ్ కానీ కలర్ యాడెడ్ ఫుడ్ ఏజెంట్స్ కానీ బేకరీ ఐటెం కానీ ఎంతవరకు ఫర్మెంటెడ్ ఫుడ్స్ కానీ చాలా మట్టుకు లిమిటైజ్ చేసుకొని యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్, ఇందులో మనకి రోగ నిరోధక శక్తి పెంచే గుణం అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కాంబినేషన్స్, ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవడం అండ్ విటమిన్ డి లోపం ఏమైనా ఉందా, రక్తహీనత ఏమైనా ఉందా దీన్ని రెక్టిఫై చేసుకుంటూ ఉండడం, మాల్ నరిష్గా వీక్గా ఉన్న పిల్లల్లో క్వాలిటీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎట్ ద సేమ్ టైం సైనస్, జలుబు ఇలాంటివి ఉన్నప్పుడు ప్లెయిన్ స్టీమ్ అది తీసుకుంటూ ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే అండి, అలర్జిక్ రైనటిస్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం శ్రీవితాస్.